అనంతలో కాలనీలు మురికివాడలను తలపిస్తున్నాయి. పాచిపట్టిపోయిన రోడ్లపై ప్రజలు నడవలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. జనసేన నాయకులు కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లా పొట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు ప్రాశాంతి గ్రామ్ ఎయిర్పోర్ట్ రోడ్ వద్ద బీసీ కాలనీ వీధుల్లో నిత్యం మురుగునీరు పారుతోందని స్థానికుల సమస్యలు తెలుసుకునేందుకు జనసేన నాయకులు కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను జనసేన నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. నిత్యం మురుగునీరు రోడ్లపై పారుతుండటంతో ఎంతో రోగాల బారిన పడుతున్నామని విషయం అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లన్నీ పాచిపట్టిపోయి ఉండడంతో ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోయారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఆడ శిలాఫలకం ఉండేది అక్కడేనా? పైన పెట్టారు. నేను మన ఎమ్మెల్యేకి అదే నిలబడి చెప్పింది, అది కాదు సార్ ఓపెన్ చేసింది, ఇది చేస్తారండి మీకు మంచి పేరు వస్తుంది. పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మున్సిపాలిటీలోని 19వ వార్డు బీసీ కాలనీ సూపర్ హాస్పిటల్ పక్కలోనే ఉంది. పుట్టపర్తి సత్యసాయి బాబా గారి ఎయిర్పోర్ట్ పక్కలోనే ఉంది. సాయి ధర్మశాల ఇటువైపు ఉంది. ఈ వీటికి చుట్టూ వీటికి మధ్యలోనే ఈ 19వ వార్డు బీసీ కాలనీ ఇక్కడ ఉంది. ఇక్కడ కాలువలో బీసీ కాలనీ ఉందా, కాలనీలో బీసీ కాలనీలో ఈ కాలువ ఉందా అన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ 3 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది అధికార పార్టీ వాళ్ళు. ఇక్కడ ఆ తర్వాత ఒక 2 నెలల కిందట ఎమ్మెల్యే గారు, సాక్షాత్తు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారే శిలాఫలకాన్ని కూడా ఇక్కడ ఓపెన్ చేసిపోయారు. ఆ టైంలో మా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం, కూలి ఇస్తాను అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇక్కడ చూడవయ్యా ఎమ్మెల్యే గారు, ఇది చూడు, ఇది ఎట్లుందో, ఏంది ఇది, ప్రజలు వాళ్ళు మోకాళ్ళు ఇరిగినాయి అంటారు, దెబ్బలు చూపిస్తున్నారు, మహిళలు ఉన్నారు, నిండు మనుషులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఏమాత్రం 3 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి మీకు చలనం లేదంటే మీకు చాలా సిగ్గుచేటిది ఈ విషయము. ఇప్పుడన్నా కానీ కళ్ళు తెరవండి. మీకు ఆరోగ్యం బాగలేదన్న విషయం మాకు తెలిసొచ్చింది. మేము మీ ఆరోగ్యం గురించి మీరు త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. కానీ 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలందరూ ఇంత ఇబ్బంది పడుతుంటే మీకు చలనం లేదా? మీకు అరే స్థానిక నాయకులు ఇల్లు కూడా ఇక్కడ పెద్ద పెద్ద నాయకులందరూ ఇక్కడ ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నారు. ఈ పుట్టపర్తిలో మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, వైస్ చైర్మన్ ఉన్నారు, కమిషనర్ గారు ఉంటారు. ఎన్నోసార్లు వీళ్ళు మొరబెట్టుకున్నా కానీ వాళ్ళందరూ వచ్చి చూసుకొని పోతారు. మళ్ళీ నెక్స్ట్ రోజుకి మర్చిపోతున్నారు ఈ వార్డుని, ఈ సమస్యని. ఇంకెన్నాళ్ళు ఇలాంటి బాధలు చూడాలా? మీకు చేత కాదు అంటే దిగిపోండాయా ఫస్ట్. మీరు ఉద్ధరించింది ఏమీ లేదు, మీరు ఉద్ధరించలేరు కూడా. మీ చేత కాదు, మీ చవట దద్దమ్మల పార్టీ మీది, ఒక మీరు అసలు అసమర్థ పార్టీ మీది, అసమర్థ ప్రభుత్వం మీది. మీరేమీ చేయలేరు. ఏంది ఇది? కాలువలా కనిపిస్తుంది, ఇది మురికివాడలా కనిపిస్తుంది, ఇది రోడ్డు, ఇది సిమెంట్ రోడ్డు, ఇటువంటి ఇది ఒకటి వైజంక్షన్, ఇది ఇంత ఇదిగా నీళ్లు పడతారంటే మీకు చలనం లేదా? కళ్ళు మూసుకొని పోతున్నారా మీరేమన్నా? ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు. ఆయన చూస్తే మోకాలు మొన్ననే నేను ఇప్పటికీ నాకు నడుము నొప్పిస్తుంది, మక్కి నొప్పిస్తుంది అని చెప్తున్నారు. వృద్ధులు బాగాడుతుంటారు. అసలు ఇళ్ళ నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడతారంటే ఎన్నిసార్లు వాళ్ళు మొరబెట్టుకోవాలా? కళ్ళు మూసుకొని నిద్రపోతు నడుస్తున్నారా? ఎట్లా మీరు పరిపాలించేకి వచ్చినారా లేకపోతే ఏమి దోచుకొని పోయేదానికి వచ్చినారా? ఒక్కడంటే